గుడ్ న్యూస్ భారీగా పడిపోయిన బంగారం ధరలు ఒక్క రోజులోనే ఢమాన్ బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి పసిడి రేటు ఒక్కసారిగా దిగొచ్చింది ఒకే రోజు భారీగా తగ్గింది కొత్త రేట్లు తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి బంగారం కొనేవారికి భారీ శుభవార్త ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే పసిడి రేటు నేడు భారీగా దిగొచ్చింది గోల్డ్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా దిగొచ్చాయి గత మూడు రోజులుగా దాదాపు ఎనిమిది వందలు పరుగులు పెట్టిన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా దిగొచ్చింది గోల్డ్ కొనేవారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ రోజు బంగారం ధరలు ఎంత తగ్గాయి హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్లో మే ముప్పైనా బంగారం ధరలు తగ్గాయి ఏకంగా నాలుగు వందల నలభై రూపాయల మేర పసిడి రేటు దిగొచ్చింది దీంతో బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలకు దిగొచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి ఇది వర్తిస్తుంది నిన్న ఈ బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల వద్ద ఉండేది అదే ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే ఈ పసిడి రేటు కూడా వెలవెలబోయింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలు పతనమైంది దీంతో ఈ పసిడి నుంచి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలకు పతనమైంది పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే ఈ గోల్డ్ రేటు మూడు వందల ఇరవై ఏడు మేర పతనమైంది నిన్న యాభై నాలుగు వేల తొమ్మిది వందల వద్ద ఉన్న బంగారం ధర నేడు యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడుకు పడిపోయింది బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు జీఎస్టీ అదనంగా పడుతుంది అందువల్ల బంగారం కొనేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి బంగారంపై జీఎస్టీతో పాటు జ్యువెలరీ కంపెనీలు వసూలు చేసే మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి అందుకే గోల్డ్ రేట్లు పై పైకి చేరతాయి కాగా బంగారం ధర మే ఇరవైనా డెబ్బై ఐదు వేల నూట అరవై రూపాయలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్లకు ఇది వర్తిస్తుంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అయితే అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకే ఎగసింది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు అక్కడి నుండి చూస్తే బంగారం ధరలు ఇంకా దిగుతుంది తక్కువ స్థాయిలో ఉన్నాయని అనుకోవచ్చు అంటే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధరలు ప్రస్తుతం దాదాపు రెండు వేలు తగ్గాయని చెప్పుకోవచ్చు ఇది సానుకూల అంశం బంగారం కొనేవారు ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలి పసిడి రేటు తగ్గినప్పుడు కొనేసుకోవడమే ఉత్తమం